అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత కూడా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అమిత్ షా ఉపన్యాసం లేవనెత్తిన అంశాలపైన టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుతో సహా అనేక మంది స్పందిస్తున్నారు. అమిత్ షా వాస్తవానికి హైదరాబాద్ రాకముందటి నుంచి ఈ వాద ప్రతివాదాలు మొదలయ్యాయి. కేటీఆర్, కవిత వీళ్ళంతా కూడా ప్రశ్నలు సంధించారు. సహజంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒకరికొకరు ఇలా ప్రశ్నించుకుంటారు, దానికి ఏమీ ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ తెలంగాణ సమాజానికి ఈ పర్యటనలో ఉన్న ప్రశ్నలు ఏంటి అనేది ముఖ్యం. రాజకీయ పార్టీలకు, ప్రత్యర్థులకు ఉండే ప్రశ్నలు ప్రధానమైనవి కావు. సో ఇందులో ముఖ్యమైనది అమిత్ షా ఉపన్యాసంలో మరి బహుశా హోంమంత్రికి సరిగా సమాచారాన్ని ఇవ్వలేదా, ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏంటంటే కొన్ని తప్పులు కూడా ఆయన ఉపన్యాసంలో దొర్లాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టికల్ 370 రద్దును టీఆర్ఎస్ వ్యతిరేకించింది అన్నారు. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దును టీఆర్ఎస్ సమర్థించింది. మరి హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు ఈ విషయం తెలియకుండా ఉండదు, కానీ తెలిసినా కూడా మరి చెప్పాలని చెప్పాడా, దాన్ని టీఆర్ఎస్ను బదనాం చేసేందుకు అనే ప్రశ్న రాక తప్పదు. రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటే తెలియకపోవచ్చు, కానీ పార్లమెంట్లో జరిగిన అంశం అమిత్ షాకు తెలియకుండా ఉండదు, ఎందుకంటే ఆయన మంత్రిత్వ శాఖ. సో ఆర్టికల్ 370 పైన ఆయన ప్రవేశపెట్టింది కదా. సో మరి కారణం ఏంటో కానీ ఆఖరికి ఆర్టికల్ 370 రద్దును టీఆర్ఎస్ సమర్థిస్తే సమర్థించలేదు అని అన్నారు. సహజంగానే ఇది టీఆర్ఎస్ నాయకులకు ఆయుధమైంది. అలాగే కొన్ని పథకాలు, కేంద్ర పథకాలను ప్రస్తావిస్తూ వీటిని పేదలకు ఉపయోగపడే ఈ పథకాలను కేసీఆర్ అమలు చేయడం లేదు అంటూ విమర్శించారు. అది కూడా ఆశ్చర్యం ఏంటంటే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదు, పేదలకు ఈ రకంగా నష్టం చేస్తున్నాడన్నారు. నిజమే, మొదట్లో ఆయుష్మాన్ భారత్ వచ్చిన మొదట్లో తెలంగాణ చేరలేదు, అప్పుడు కేసీఆర్ శాసనసభలో కూడా చెప్పారు. సో ఆయుష్మాన్ భారత్ కన్నా మన ఆరోగ్యశ్రీయే బెటరు అని. తర్వాత కారణాలు ఏమైనా తెలంగాణ ఆయుష్మాన్ భారత్లో చేరింది, ఆయుష్మాన్ భారత్ లో చేరుతూ కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ మధ్య ఒప్పందం కూడా కుదిరింది, ఆయుష్మాన్ భారత్ కింద నిధులు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు ఆయుష్మాన్ భారత్లో చేరలేదని హోంమంత్రి ఎట్లా చెప్తాడు, ఇది ఎవరికి అర్థం కాని అంశం. అలాగే ఫసల్ బీమా యోజనలో చేరలేదు అని ఒక విమర్శ చేశారు. ఫసల్ బీమా యోజనలో గుజరాత్ ప్రభుత్వమే దాన్ని అమలు చేయలేదు. ఫసల్ బీమా యోజన నుంచి ఉపసంహరించుకుంది గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం. అంటే అమిత్ షా స్వరాష్ట్రములో సొంత పార్టీ ప్రభుత్వమే ఈ స్కీము చాలా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది, రైతులకు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలు అధిక ప్రీమియంలు వసూలు చేస్తున్నారు, దీనివల్ల ప్రైవేట్ బీమా కంపెనీలు లాభపడతాయి అంటూ ఫసల్ బీమా యోజన ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి యోజన అని ఇంకో ప్రత్యామ్నాయ యోజనను వారు అమలు చేశారు. సో ఫసల్ బీమా యోజనలో స్వరాష్ట్రంలో సొంత పార్టీ ప్రభుత్వం అమలు చేయకపోతే తెలంగాణలో కేసీఆర్ అమలు చేయడం లేని ప్రశ్నిస్తే ఎట్లా? సో అందువల్ల ఇలాంటి అంశాలు అనేకం ఉన్నాయి. అలాగే తెలంగాణకు ఎంత ఇచ్చారు, దీనిపైన గందరగోళం. కేటీఆర్ 168,000 కోట్లు తెలంగాణకు వచ్చాయి, కానీ తెలంగాణ కేంద్రానికి 365,000 కోట్లు ఇచ్చారని కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు లెక్కలు చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా అమిత్ షా 252,000 కోట్లు ఇచ్చామన్నాడు. కేటీఆర్ చెప్పిన లెక్కకు, అమిత్ షా చెప్పిన లెక్కకు తేడా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా, ఎందుకంటే రెండు వేరువేరు పార్టీలు కనుక వారికి అనుకూలమైన లెక్కలు చెప్తారు. కానీ అమిత్ షా లెక్కలకు ధర్మపురి అరవింద్ లెక్కలకు ఎందుకు తేడా ఉందో ఎవరికి అర్థం కాదు. ధర్మపురి అరవింద్ కొద్ది రోజుల క్రితం స్పష్టంగా చెప్పింది ఏంటి, 395,000 కోట్లు తెలంగాణకు ఇచ్చాము అన్నాడు. మరి అందులోకి వెళ్ళి 143,000 కోట్లు కోత విధించి అమిత్ షా 252,000 కోట్లు అన్నాడు. సో 252,000 కోట్లు నిజమా, 395,000 కోట్లు నిజమా? బీజేపీ చెప్పే లెక్కల్లోనే ఇంత వ్యత్యాసం ఉంటే ఇక ఆ లెక్కలకు విశ్వసనీయత ఏముంటుంది? ఉపాధి హామీ పథకం కింద ఎన్ని నిధులు వచ్చాయన్న దాంట్లో అమిత్ షా లెక్కలకు, అలాగే కిషన్ రెడ్డి లెక్కలకు ఒకే వేదిక పైన డిఫరెంట్ ఉన్నాయి. సో అంటే రెండు వేరువేరు మంత్రిత్వ శాఖలు కనుక వేరువేరు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు. సో ఒకే వేదిక పైన కిషన్ రెడ్డి ఉపన్యాసంలో ఒక లెక్క చెప్పాడు, అమిత్ షా ఉపన్యాసంలో మరో లెక్క చెప్పాడు. సో ఇలాంటివి పొరపాట్లు ఆశ్చర్యం కల్పించడమా, మరి అది రాజకీయ లక్ష్యమా,
ఏమైనా చెప్పచ్చు అనేటువంటి నిర్లక్ష్యమా, ఏదైనా చెప్పి ప్రజలను ఆకర్షించవచ్చన్న వ్యూహమా, అది అర్థం కాదు. కానీ అసలు మౌలిక ప్రశ్నలు మాత్రం అమిత్ షా వదిలేశాడు. యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణకి ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి ప్రత్యామ్నాయంగా కూడా ఏమీ ఇవ్వలేదు. ఒకటి, రెండు, కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్ట్ తెలంగాణ మాత్రమే కాదు ఉమ్మడి రాష్ట్రం కూడా అక్రమ ప్రాజెక్టుగా ఆరోపించినటువంటి అప్పర భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సందర్భంగా సుష్మా స్వరాజ్ ద్వారా హామీ ఇచ్చారు. కానీ అది ఇవ్వలేదు, దానికి ఆన్సర్ లేదు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. పైగా అలాంటి ఒక సిమిలర్ ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేశారు ఇటీవలే. అలాగే హైదరాబాద్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కిషన్ రెడ్డి గారే ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఇటీవల ప్రధానమంత్రి ప్రారంభించారు. సో హైదరాబాద్లో గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే దానికి పోటీగా గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మరొకటి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ దానికి సహకారం ఇయ్యక ఐఏఎం, IIIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లాంటి ఏ సంస్థలు దేశంలో అనేకము శాంక్షన్ అయిన తెలంగాణకి ఇవ్వలేదు. అలాగే విభజన చట్టంలో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయము, బయ్యారం స్టీల్ ప్లాంటు లాంటివి తెలంగాణకు రాలేదు. ఇలాంటి ప్రశ్నలు వేటికి కూడా సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోకుండా కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పైన కొన్ని ప్రశ్నలు వేశారు. వృధా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎందుకు ఇవ్వలేదు? నిజమే అది. నిరుద్యోగభృతి ఇస్తానన్నాడు, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? సో ఇది కూడా కరెక్టే. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలేదు. అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఎప్పుడు కేంద్రం ఏం చేసిందని అడిగినప్పుడు కేంద్రము చేయకపోతే మేము చేయలేదని చెప్పడం, పసుపు బోర్డు రాలేదు ఇప్పటికీ. సో వాటికి ఆన్సర్ చెప్పాలి. కానీ ప్రభుత్వాలు పార్టీలు చేసే హామీలు చాలా అమలు కావు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలే, బీజేపీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. సో అది ఆ సబ్జెక్టు డిఫరెంటు, రాష్ట్రానికి కేంద్రము ఇవ్వడం అనేది సబ్జెక్ట్ డిఫరెంట్. పొలిటికల్ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాడు తప్ప ఈ కాన్స్టిట్యూషనల్గా స్టేట్కు రావాల్సినటువంటివి రాకపోవడం పైన మాత్రం హోంమంత్రి సమాధానం చెప్పలేదు.